హాయ్ నమస్తే, వెల్కమ్ టు హాసిని క్రియేటివ్స్. ఇవాళ మనం కద్దుక ఖీర్ కొంచెం డిఫరెంట్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. హాఫ్ కప్ కద్దు, హాఫ్ కప్ క్యారెట్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, సాబుదానా, 1 కప్ మిల్క్. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నేను సాబుదానా సన్నవి తీసుకున్నాను, కొంచెం పెద్దవి కూడా దొరుకుతాయి. సాబుదానా సన్న సాబుదానా తీసుకొని 1-10 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మనం ఏంటంటే క్యారెట్ వేసుకుంటున్నాము. కద్దు అంటే ఇంకా కద్దు ప్లస్ క్యారెట్ 2 కలిపి చేసుకుంటున్నాము ఇవాళ. ఇది కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసి చూశాను, చాలా చాలా బాగుంది. సన్నగా గ్రేట్ చేసుకున్నాను నేను. కద్దు అంటే సొరకాయ, మనం రోజు వంటల్లో వాడతాం కదా సొరకాయ, అది కూడా సన్నదాంతోనే గ్రేట్ చేసుకున్నాను. తొందరగా ఉడికిపోతుంది, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎందుకంటే నేను సాబుదానా కూడా ఆల్రెడీ నానబెట్టి పెట్టేసుకున్నాను. చిన్న సాబుదానా తొందరగా నానిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి కూడా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ నెయ్యితో చాలా చాలా బాగుంటుంది. నేను మిల్క్ మేడ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఏమీ వేయట్లేదు, ఓన్లీ పాల నూనె ఉడకబెట్టేస్తున్నాను. చాలా బాగా వస్తుంది. కొద్దిసేపు మూత పెట్టి ఫ్రై అవ్వనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గర పడింది కదా, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. నేనైతే 1 గ్లాస్ పాలు వేస్తున్నాను, 1 ముగ్గురికి సరిపోతుంది ఈ కీర. ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు, చూపించడానికి నేను 1 ముగ్గురికి సరిపోయేంత చేస్తున్నాను. మొత్తం రెడీ అయిన తర్వాత 3 కప్స్ వచ్చింది. ఇప్పుడు సాబుదానా వేసేస్తున్నాను. సాబుదానా కూడా 2 మినిట్స్లో ఉడికిపోతాయి, ఎందుకంటే నేను నానబెట్టి పెట్టేశాను కదా. చూడండి పొంగు వచ్చేసింది. హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. 1/2 కప్ అయితే సరిగ్గా సరిపోయింది దీనికి, ఈ క్వాంటిటీ ప్రకారం. బాయిల్ వస్తుంది, ఇంకా దాదాపు రెడీ అయిపోయినట్టే.
ఎలాచి పొడి వేసాను. ఇంకా దగ్గర పడిపోయింది. మీరు కావాలంటే కొంచెం గ్రీన్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయడం. హైదరాబాద్ కద్దు కా ఖీర్ రెడీ అయిపోయింది. కద్దు క్యారెట్ ఖీర్ అనాలి ఇంకా దీన్ని. థ్యాంక్ యూ.